చిత్రగుప్తి అలా మాట్లాడిన మాట రేపు న్యూస్ పేపర్లలో వస్తుంది. వాట్ చిత్రగుప్త్ స్పీక్స్ టుడే ఇట్ వుడ్ బి ఎ ట్రెండింగ్ టుమారో. కాంగ్రెస్ హీన చరిత్ర నేను ఇలా మొదలు పెడతాం. మళ్ళా ఆనాడు నెహ్రూ చేసిన తప్పు ఈనాడు దాకా నేను అలా కాళ్ళు కడుక్కుంటా రావాలా? అభి కిస్కా సాత్ కిస్కా వికాస్ కా సోచనే కా వక్త్ ఆయా హై. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చి పడేసింది. దో బబ్బర్ షేర్ టైరే హే 2029 ఎలక్షన్ది ఆరంభం కావాల్సిందే. మీరు కాఫీరన్ అందుకు కట్టర్ అని అనాల్సి వస్తున్నది. ఇవాళ బండ్ల మీద భగవా జెండాలు పెడితే మాత్రం అది క్రైమ్ అవుతుంది. హౌ వై? నేను ఇవాళ సనాతన సంతానానికి పిలుపునిస్తున్నా, మోదీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం పేర్లు డిస్ప్లే కావాలని అడుగుతున్నా. మీకు ఇది పెట్టంగానే ఇవాళ అర్థమై ఉంటుంది. ఇదేంది గిరీష్ భాయ్ ఖతర్నాక్ క్యాప్షన్ పెట్టినవు మీద? ఆఖరికి ఏం నడుస్తుంది దేశంలో? దేశంలో ఇవాళ ఏం నడుస్తుంది అని అంటే ఫ్రెండ్స్, సబ్కా సాత్ సబ్కా వికాస్ బట్ కిస్కే సాత్ కిస్కా వికాస్. చిత్రగుప్త్ ఈ ముచ్చట ఎలక్షన్లు కాగానే వితిన్ నాకు తెలిసి వారం 10 రోజులల్లా ఇదే వేదిక మీద నుంచి మేము మాట్లాడినాం. మోదీజీ కిస్కా సాత్ కిస్కా వికాస్ అని చెప్పి మేము చెప్పినాం. చెప్పాల్సిన పరిస్థితులు ఏందో కూడా రీజన్స్ చెప్పినాం. ఆ రీజన్స్కి ఆధారాలు కూడా మీ ముంగట పెట్టింది మన చిత్రగుప్త్. ఇవాళ దేశం మొత్తం మాట్లాడుతుంది. నిన్న శ్రీధర్ అన్న నాకు చెప్తున్నాడు, గిరీష్ భాయ్ చిత్రగుప్త్ ఇవాళ మాట్లాడిన మాట రేపు న్యూస్ పేపర్లలో వస్తుంది. వాట్ చిత్రగుప్త్ స్పీక్స్ టుడే ఇట్ వుడ్ బి ఎ ట్రెండింగ్ టుమారో అని చెప్పడానికి ఇది ఒక మూడో కారణం. మేము ఫారెస్ట్ కథనం మీద చేసినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని సువోమోటోగా తీసుకున్నది, ప్రశ్నల వర్షం కురిపించింది, అట్లెట్లా జరిగింది అని చెప్పి మాట్లాడినారు. ఎప్పుడైతే మేము గ్రివెన్స్ సెల్ గురించి మాట్లాడినామో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ గ్రివెన్స్ సెల్కి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక వెబ్సైట్ తయారు చేసి గ్రివెన్స్ రికార్డింగ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ అ వెల్కమ్ మూవ్. చిత్రపురి మీద మేము మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా ఎవడెవడికైతే ప్యాక్ కావాలనో వాళ్ళందరికీ ప్యాక్ అవుతుంటాయి అని చెప్పి నేను భావిస్తున్నా. అది ఆడికి ఆగలే, ఇంకా స్టార్ట్ అవుతుంది. వీ హావ్ డీకోడెడ్ ది రాజ్యసభ అండ్ ది లోక్సభ స్పీక్స్ ఆఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్. ఏం మాట్లాడిండు, అంతరార్థం ఏమున్నది, ఎర్రబుక్ పట్టుకొని ఎందుకు వస్తున్నాడు రాహుల్ గాంధీ, ఈ ఎర్రబుక్ చైనాలో ఉన్న ఏం సంకేతాలు ఇచ్చింది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చినాం. అది మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ని డీకోడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎలక్షన్ పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ డీకోడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడిన మాటనే సబ్కా సాత్ సబ్కా వికాస్ నహీ అభి కిస్కా సాత్ కిస్కా వికాస్ కా సోచనే కా వక్త్ ఆయా హై అని చెప్పి మనం మాట్లాడినాం. ఇవాళ అదే ముచ్చట మేమేం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఉస్కే సాత్ జేనా చాయే జిన్కా హో విశ్వాస్ అని చెప్పి ఇలా మాట్లాడుతుంది. అంటే వాళ్ళకే సాధారిద్దాం ఎవరికైతే భారతీయత పట్ల, భారత్ పట్ల, భారత్ నాయకత్వం పట్ల, భారత్ సంవిధాన్ పట్ల విశ్వాసం ఉంటుందో. ప్రతి పౌరుడు ఒకడే, ప్రతి పౌరుడు భారతీయుడే, ఆ భారతీయుడికి రాజ్యాంగం ఒకటే అని నమ్మిన ప్రతి భారతీయుడికి ఎవరైతే నమ్ముతారో వాళ్ళ విశ్వాస్ ఇలా చాలా అవసరం. కరెక్టే గిరీష్, ఇవాళ నువ్వు ఏం పెట్టినవు, వెనుకకు ఫోటోలు చూస్తే మనసు పులకరిస్తుంది. దో బబ్బర్ షేర్ టైరే హే అది ఇక్కడ కూడా ఈ రెండు పులులను పెట్టినావు, చిరుతలను పెట్టినావు. ఇలా ఏం వేట ఆడదాం, రాజకీయ వేట, రాజకీయ వేట ఇంకా మొదలెడెట్టినాం. నాకు తెలిసి 2029 ఎలక్షన్ది ఆరంభం కావాల్సిందే, ఇలా ప్రారంభం కూడా కావాల్సిందే. నేను ప్రతి ఒక్క మాట ఇలా చిత్రగుప్తులా చెప్తున్నా. ఇవి ప్రతి ఒక్కటి నేను మీకు పరిచయం చేస్తా. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ ముంగటికి తీసుకుపోతా. కాగజ్ నహీ దికాయింగే, కాగజ్ నహీ దికాయింగే, ఠీక్ హే బాబా, కాగజ్ నహీ దికాయింగే, నామ్ భీ నహీ బతాయింగే అంట. ఇక ఇప్పటి నుంచి మాటలు అట్లనే వస్తున్నాయి. ఒకసారి మోసపోతాం, బార్ బార్ మోసపోతా అని పాగల్గాడు అంటారు. అబ్ హర్ బార్ పాగల్ బన్నే కిలే ఆపినాయి భారత్, ఏ హే నయా భారత్. గిరీష్ ఏం మాట్లాడుతున్నావు స్ట్రేట్గా చెప్పు, ల్యాక్ జయకు. ఎస్ డైరెక్ట్ వస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ యాక్ట్ FSSAI అని ఒక యాక్ట్ ఉన్నది మన ఇండియాలో. ఈ యాక్ట్ ప్రకారము ఎవడన్నా దుకాన్లా మనం పోయి కొనాలన్నా ఏం చేయాలన్నా వాడి పేరు డిస్ప్లే కావాలి అకార్డింగ్ టు ది యాక్ట్. ఈ యాక్ట్ భారతీయ జనతా పార్టీ తీసుకురాలి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2006లో వచ్చింది. 2006లో ఎవడు ప్రభుత్వం ఉన్నదో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ హీన చరిత్ర నేను ఇలా మొదలు పెడతాం. మళ్ళా ఒక పేర్లు డిస్ప్లే చేయాలా అని చెప్పంగానే లొల్లి లొల్లి అయిపోయింది. అట్లెట్లా చేస్తాం, అట్లెట్లా పేర్లు చేస్తాం,
వాడి చాయిస్ కదా పేరు చెప్పుకోవడం. స్కూళ్ళల్లో పోయినప్పుడు మీ ఆట ఒకటి ఉంటుంది రా అబ్బాయి, ఫుడ్ తింటున్నా అన్నప్పుడు మీకు ఒక సర్టిఫికేషన్ కావాలని ఒక ఆట ఉంటుంది రా అబ్బాయి, ఆ ఆటలో మేము దిగంగానే అగో చూసినామా మమ్మల్ని వేట మొదలెట్టిర్రు అని అంటారు. మీరు ఆడితే ఆట, మేము ఆడితే వేట, అట్లెట్లా మీ పాట అని అడుగుతుంది ఇలా చిత్రగుప్తు మాట. సాహిత్యం మాట్లాడడానికి రాలే, స్ట్రేట్ టు ది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారము మీ దుకాణాల మీద పేరు పెట్టాలా. ఇప్పుడు సంఘీ ఎవడు సలీం ఎవడు అనేది కరెక్టే తెలిసిపోతుంది. సావన్కే మహీనేమే నేను ఉపవాసం ఉండాలన్నప్పుడు నేను మంచినీళ్ళు కూడా బయట ఇంతకేం తాగా, నా నీళ్ళు కూడా వేరేటికి పోయ్యా, వాటర్ బాటిల్ కూడా నేను తెచ్చుకుంటా, అట్లాంటి జీవిత శైలి సనాతన ధర్మంలో ఉన్నది. నేను తాగా అని అన్నప్పుడు నువ్వు హోటల్లో సంఘీ భోజనం అని చెప్పి సలీం ఓడన్లా తయారు చేస్తున్నప్పుడు అవు అది కరెక్టు. ఎందుకనంటే సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా సనాతన సర్టిఫికేట్ అని ఎవడు అడగలే, హలాల్ సర్టిఫికేట్ మీరు అడిగినారు. కాఫిర్ అని చెప్పి మేము ఏమని అనలే, మీరు కాఫిర్ అని అందుకు కట్టర్ అని అనాల్సి వస్తున్నది. ఇవాళ గజ్వాహే హింద్ అని అన్నప్పుడు భగవాహే పాకిస్తాన్ అననే సంకల్పం తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు క్లబ్ చేసి మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో 2006లో యోగి ఆదిత్యనాథ్ గారు క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చి పడేసిండ్రు. దుకాణాల మీద పేర్లు డిస్ప్లే చేయాలి, అమరా దందా ఖరాబ్ హో జాతా హై, కైసా ఖరాబ్ హో జాతా హై, కాగజ్ నహీ దిఖాయేంగే టీకే రే బాబా, బట్ నామ్ భీ నహీ బతాయేంగే, ఇతనా బేషరమ్ క్యూ నామ్ బతానేసే. పేరు చెప్పడంలో కూడా సిగ్గెందుకని అడుగుతున్నా, కరెక్టే కదా శ్రీధర్ అన్న నేను అడుగుతున్నాను. మీ దందలు ఖరాబ్ అవుతాయి, మా దందలు ఖరాబ్ అవుతాయి, ఎందుకు ఖరాబ్ అవుతాయి దందలు? నువ్వు మాత్రము మొన్ననే ఒక పేపర్లను సోషల్ మీడియాలోనో పోస్టులో చూసినా ఐ స్టాండ్ కరెక్టెడ్. నీలోఫర్ కేఫ్ ఎవరిది అని అన్నప్పుడు మేము ఆడ ఛాయ్ తాగం, మీది ఎవరిది అనంటే మేము ఆడ బట్టలు కొనం, ఇదేంది అనంటే మేము చెయ్యం. మీరు మాట్లాడితే సంసారాలు అవుతుంది, అదే బండ్ల మీద భగవా జెండాలు పెడితే మాత్రం అది క్రైమ్ అవుతుంది. హౌ వై కేఎఫ్సి చికెన్ మీద కూడా వచ్చినప్పుడు ఎంత లొల్లి లొల్లి చేసిరు మనం, మర్చిపోయినా మా దేశంలో? అరే నిన్నగాకమున్న కర్ణాటకలో హిజబ్లోలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో తీసుకొచ్చినప్పుడు సంసారం. అదే నామ్ డిస్ప్లే కావాలని అన్నప్పుడు మాత్రం ఇట్స్ ఎ చాయిస్. హలాల్ అనేది హిందూకు చాయిస్ లేదా? చాయిస్ కేవలం మైనారిటీ అందులో ముస్లింలకేనా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త. ఒక హిందూ లెక్క నేను పుట్టినందుకు 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క బతకాలా? ప్రతిసారి మీ పెత్తనం చెలాంచుకుంటూ రావాలా? ఆనాడు నెహ్రూ చేసిన తప్పు ఈనాడు దాకా నేను అలా కాళ్ళు కడుక్కుంటూ రావాలా? పీకింది ఏంది, కట్టలు కట్టింది ఏంది అని ఆలోచిస్తే కేవలం అండ్ కేవలం మైనారిటీ అనే పేరు మీద అరాచకం తప్ప ఇంకేమైనా కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. అండ్ వై ఓన్లీ హిందూ దీనికి సఫర్ కావాలని అడుగుతున్నా. ఈ పంచర్ పుత్రులు, హజరతే ఓఎస్సీలు, వాటెవర్ ఇట్ మే బి, వీళ్ళకి ఎందుకు భయం అవుతుందని అడుగుతున్నా. నువ్వు షామ్ మిఠాయి భండారాన్ని పెడతావు, లోపల కొట్టి నడుస్తున్నావు, ఉత్తరప్రదేశ్లో గదే అయింది, శివ్ బాబా రెస్టారెంట్ అంట లోపల అదైంది, అమరే పూర్వజ్ హిందూతే తో బంజావునా హిందూ, తో బంజావునా హిందూ. అంటే మీకు రకరకాలుగా ఆటలు ఆడడానికి మాత్రం ఛాన్స్ ఉండాలా? అది నిజంగా వచ్చి మాట్లాడితే మాత్రం మేము మతతత్వ మాటలు మాట్లాడుతున్నాం. అండ్ వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్. ఈ యాక్ట్లు ఏమైతే ఉన్నదో గదే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అండ్ దిస్ యాక్ట్ వాస్ 2006లో వచ్చింది కదా, 2006లో ఎవడున్నాడు సర్కార్లా? ఇప్పుడు కులయాం చెప్తున్నాం ఇది దేశం మొత్తంలో ఎందుకు లాగూ కాదు, ఉత్తరప్రదేశ్లకే ఎందుకు కావాలి, మొత్తం దేశం మొత్తం కావాలి బరాబర్. ఇప్పుడు నేను ఒక గ్రాహక్, నేను ఒక కన్జ్యూమర్ లెక్క అడుగుతున్నారా భయ్? నేను ఏదైనా ఫలానా దగ్గర తిన్నానంటే రేపు ఏమన్నా దేవుడి దయవల్ల కావద్దు కానీ చెప్తున్నా ఏమన్నా ఫుడ్ పాయిజన్ గిడ్ పాయిజన్ అయిందనంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఆయనకి పేరు అడ్రస్ తెలవాలనా వద్దా? ఇట్ ఈస్ మై రైట్ టు నో ద కన్జ్యూమర్, అంటే ఎవరు వాడు సప్లయర్ డీటెయిల్స్ నాకు తెలవాలి కదా, యాజ్ ఎ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కదా, నేను ఒక దగ్గర వస్తువు కొంటా అందులో నాణ్యత లేదు, ఆ నాణ్యత లేనప్పుడు నాకు తెలవాలి కదా నేను ఎవడి మీద కేసు వేయాలా, ఆడ పేరేంది, ఆడ అడ్రస్ ఏంది, నామ్ నహీ బతాయేంగే, కాగజ్ నహీ బతాయేంగే, అబ్బాక కేతి బయట ఇద్దరు కుచు బి నహీ బతాయేంగే. మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇవాళ నేను రాజ్యాంగంగానే అడుగుతున్నా, యాక్ట్ ప్రకారమే అడుగుతున్నా, ఇది మతతత్వం ఎట్లయితుంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇలా సనాతన సంతానానికి పిలుపునిస్తున్నా, వాళ్ళు చేస్తే సంసారమైనప్పుడు మనం చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది అని అడుగుతున్నా. పేరు తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలా? క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేరు తెలుస్తుంది కదా, పేరు ఎట్లా తెలుస్తుంది? బరాబర్ తెలుస్తుంది పేరు. మళ్ళీ నువ్వు కేఎఫ్సీలో తీసినప్పుడు కాదా, నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో హిజాబ్ వేసుకొని పోతానన్నప్పుడు కాదా? ఇప్పుడు పేరు చూపెట్టడం నా చాయిస్ ఎట్లయితుంది? అప్పుడు కూడా అది నా చాయిస్, నా చాయిస్ అని అన్నప్పుడు నాకేమైనా ఛాన్స్ ఇచ్చి రాని అడుగుతున్నా ఈ దేశంలో. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తున్నా, మోదీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం పేర్లు డిస్ప్లే కావాలని అడుగుతున్నా. అప్పుడు ఆట మొదలవుతుందని అడుగుతున్నా.
మీరు నేను చెప్పాల్సింది మీకు అర్థమైందని చెప్పి భావిస్తున్నా. నా భావన మీ మనసులల్ల నుంచి మీ మెదడులకు ఎక్కిందని చెప్పి ఎక్కాలే అని చెప్పి కూడా కోరుతున్నా. అందుకే మిమ్మల్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేసి అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.